Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో జిల్లాల విభజన గురించి ప్రస్తావన తీసుకొచ్చి ఆయన ఏదైతే పాదయాత్రలో భాగంగా తను పాదయాత్ర చేస్తున్నప్పుడు ఇటు కృష్ణా జిల్లాకు వచ్చినప్పుడు ఈ జిల్లాకి నేను ఎన్టీఆర్ జిల్లా పెడతానని చెప్పని గుడివాడ పరిసర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు చెప్పడం జరిగింది. సరే, ఆయన యొక్క నిర్ణయాన్ని ఆయన యొక్క ఆలోచనని మేము కూడా స్వాగతించాం. కానీ ఏదైతే ఈ కృష్ణా జిల్లాని 2 జిల్లాలుగా విభజించినప్పుడు మేము 2 సంవత్సరాల కిందటే దాదాపుగా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మీరు ఈ కృష్ణా జిల్లాను విభజించేటట్టయితే ఏదైతే మీరు ఎన్టీఆర్ జిల్లాగా ఒకదానికి పేరు పెట్టదలుచుకున్నారో తప్పనిసరిగా ఒక ప్రజానాయకుడిగా, ప్రజలు హర్షించదగ్గ నాయకుడిగా, ప్రజల కోసమే తన ప్రాణాలను త్యాగం చేసినటువంటి ఒక గొప్ప నాయకుడు, మీకు తెలిసినటువంటి నాయకుడు, మీ నాన్నగారు రాజశేఖర్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు, స్నేహితులు, రాజకీయంగా ఇద్దరు కూడా ఎంతో కాలం ప్రయాణం చేసినటువంటి ఒక గొప్ప నాయకుడు వంగవీటి మోహన్ రంగ గారు అనే విషయం మీకు తెలుసు. అయితే మేము ఇంతకుముందు కూడా సీఎం గారికి లేఖ రాయడం జరిగింది. దయించి మీరు ఏదైతే కృష్ణా జిల్లాని 2 జిల్లాలుగా విభజించిన దానిలో ఒక జిల్లాకి తప్పనిసరిగా శ్రీ స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి పేరు పెట్టాలి అని చెప్పని, విఎంఆర్ జిల్లాగా పెట్టాలని చెప్పని మేము ఆ రోజు మా యొక్క విన్నపాన్ని పంపించడం జరిగింది. కానీ నిన్న జియో ఒకటి రిలీజ్ అయింది, ప్రపోజల్ ఆఫ్ కృష్ణా డిస్టిక్ ని విభజించి 2 జిల్లాల్లో ఒకదానికి ఎన్టీఆర్ జిల్లాగా, ఇంకో దానికి కృష్ణా జిల్లాగానే ఉంచుతున్నట్టుగా చెప్తున్నారు. మేము ఒకటే తెలియజేసుకుంటున్నాం, యావత్ రాష్ట్రం మొత్తం వంగవీటి అభిమానులు గాని, నేను ఆ కుటుంబ సభ్యుడిగా ముఖ్యమంత్రి గారిని ఒకటే కోరుతున్నాను, తప్పనిసరిగా మీరు ఒక్కసారి పునరాలోచన చేసుకుని ఏదైతే మీరు 2 జిల్లాల్లో ఒకదానికి ఎన్టీఆర్ జిల్లా పెట్టుకున్నది అది మీరు నచ్చి చేసుకుంటున్నారు. కానీ యావత్ రాష్ట్ర ప్రజలందరూ కూడా హర్షించదగ్గటువంటి నాయకుడు, అందరూ తప్పనిసరిగా కుల మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా మీరు విఎంఆర్ జిల్లాగా పేరు పెడితే ప్రజలందరూ కూడా మిమ్మల్ని హర్షిస్తారని చెప్పని నేను మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం.